అక్కడ చూస్తా ఉన్నా ఎలక్షన్ కమిషన్ ఇంకా ఎందుకు ఉంచిందో అది కలలు నిజం చేయడానికి. కెమెరా అడి చెప్ప, కలలు నిజం చేయడానికి జగన్ కోసం సిద్ధమంట, కలలు నిజం చేయడానికి. మీకు మెగా టీజీసీ ఇచ్చి మీ కలలు సిద్ధం చేశాడా? నిజం చేశాడా? ఉపాధి అవకాశాలు కల్పించాడా? ఎస్టీ సప్లాన్ ఇచ్చాడా మీకు? ఎప్పుడన్నా సరే కోడి రామ్మూర్తి గారు మనం విన్నాం వీరఘట్టల మండలం నుంచి మల్లు యోధుడు ఒంటి చేత్తోటి గొలుసులను తెంపేవాడు. అలాంటి వీరఘట్టం మండలం ఉన్న పాలకొండ నియోజకవర్గం, అలాంటి యువత ఉన్నారు ఇక్కడ, కోడి రామ్మూర్తి స్ఫూర్తి ఉన్న యువత ఉన్నారు. మీకోసం ఎప్పుడన్నా జగన్ కానీ ఇక్కడున్న ఎంపీ మనకి ఎమ్మెల్యే మన వైసీపీ నాయకులు కానీ ఏ రోజున వచ్చి యువతకి ఏం కావాలి, మీకు ఎలాంటి ఉపాధి అవకాశాలు కావాలి అని ఎవరన్నా అడిగారా మీకు? ఆ పోస్టర్ దేనికి? ఎమరాయన జగన్ సిద్ధం సిద్ధం ఏం కళలు నిజం చేస్తాడు? ఏం కళలు నిజం చేస్తాడు? మద్యపానాన్ని నిషేధిస్తానని చెప్పాడు, 60 రూపాయల మద్యాన్ని 200 అమ్ముతున్నాడు. ఆ కళ నిజం చేయడానికి సిద్ధం చేశావు వచ్చాడా? 30,000 మంది ఆడపిల్లలు మాయమైపోతే వాళ్ళ ఇంట్లో ఏడుపులు నిజం చేయడానికి వచ్చాడా? జగన్ కోసం సిద్ధం 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 అని సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పాడు, సిపిఎస్ రద్దు చేయలేదు. ఇంకేం కళ నిజం చేస్తావు? ఇతనికి ఇంకొకసారి మీరు అవకాశం ఇచ్చే హక్కు, అతను అడిగి ఓట్లు అడిగే హక్కు మీకు అతనికి ఉందా? మీరు ఆలోచించండి ఒకసారి. జంపర్ కోట జగన్ కళలు నిజం చేయడానికి పాలకొండ నియోజకవర్గ ప్రజలు చెప్తున్నాడు, కళలు నిజం చేయడానికి వస్తాను వస్తాను అంటున్నాడు. తోటపల్లి రిజర్వాయర్ ఎడమ కాలువ చేశాడా? 60 ఎకరాలకి సాగునీరు ఇవ్వాలి, అది చేయలేదు, అది నిజం చేయలేదు. మళ్ళీ ఇంకోసారి ఓట్లు కావాలంట. జంపర్ కోట మనకి, జంపర్ కోట 3,000 ఎకరాలకి మనకు కావాలి, అది నిజం చేయలేదు. ఎంత డబ్బులు రెండుటి కలిపితే జంపర్ కోటకి 22 కోట్లు, మనకి తోటపల్లి రిజర్వాయర్కి ఎడమ కాలుకి 192 కోట్లు. ఎంత రెండు పెట్టి కడితే దాదాపు 200 ఇరవై లోపు కోట్లు, 216-217 కోట్లు.